ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు అనేది విలువ లేకుండా చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది. గతంలో మేము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఫండ్స్ ఇచ్చారు, ఎమ్మెల్యేలు కమిటీ చైర్మన్గా ఉన్నారు, అన్ని జరిగినాయి. కానీ ఈసారి ఎందుకు మరి ఆయన ఇలా చేస్తున్నారు? అందరికి తీసేయచ్చు, కానీ వాళ్ళకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని 2 కోట్లు ఇస్తున్నాం నియోజకవర్గానికి. కానీ మేము అడిగితే ఇవ్వడం లే. మనం మేమందరం కూడా వైసీపీ ఎమ్మెల్యే అందరం పోయి అడిగినప్పుడు విజయవాడలో ఎవరైతేనేమి అభివృద్ధి జరుగుతుంది కదా అని ఆయన ఒక ఏదో ఎరతాళిగన్నట్లు చెప్పాడు. అంటే ఈనాడు ఎమ్మెల్యే లేదంటే ఏదో గెలిచి రావడం, కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదు ఇంకొక దాంట్లో ఉన్నామా మాకే అర్థం కావడం లేదు. సరే ఏదేమైనా సరే మేము మా సొంతానికి అడగడం లేదు, మా జోబులో డబ్బుల కోసం అడగడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి చేయాలండి. ఒక ఎవరన్నా గ్రామాల పైన బోరు కానీ ఒక చిన్న ఏదైనా మట్టి రోడ్డు అని ఏమైనా ఇచ్చే స్థితిలో లేము, కాబట్టి మీ నిధులు ఇవ్వండి అంటే మీ ఇచ్చేది లేదన్నట్లుగా చెప్పక రావడం ఒకటి జరుగుతుంది. తర్వాత గతంలో జన్మభూమిలో కూడా మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు అడిగితే మేము మీకంటూ ఇవ్వము అని అనకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం మా వాళ్ళను మేము ఇచ్చేసుకోవాలి కదా, మరి మేము మా పార్టీ వాళ్ళు చేయకపోతే ఎట్లా అంటే, మరి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా నవి పదాక టంకె కిందికి డాష్ మీద అనడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఏం చేయాలి? కాకపోతే ఏంటాగా ఇప్పుడు గ్రామాల్లో పోయినప్పుడు వాళ్ళు అడిగితే ఇదేనంటే ఉన్నాను. ఇప్పుడు మాకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలేకరణ చేస్తున్నారు, మేమందరినీ నిర్వీర్యం చేస్తున్నారు, నిధులు లేవు మేము కాబట్టి మేము కూడా మేము ఏమీ అడగలేని పరిస్థితులు అన్ని ఉన్నాము.